చాలా మంది ఇక్కడ ఎమోషనల్గా బర్స్ట్ అవుతున్నాను చూసి మాటలు మాట్లాడేటప్పుడు. అంటే పాత్రలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు చెప్తుంటా, యాక్టింగ్ అంటే కేవలం అరవడము ఏడవడము ఇంకోళ్ళని తృప్తిపరచడానికి విసిరే ఒక నవ్వు కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలో ఒక ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆ ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలియదు. సో ఇంకా ఆ పాత్రలో ఉన్నామంటే చూసుకోండి, రేపు సినిమాలో ఆ పాత్రలు ఎలా ఉంటాయో. తర్వాత ఈ సినిమాలో డైలాగ్ ఉంది, పతాయ కానుకి బీచ్ మే భేజా క్యూ రహతా హై జబ్ హాత్ బేరీ పడతీ హై తో బాత్ తో భేజా మే ఘుస్తీ హై. అలాగే ఇప్పుడు ఎవరో చెప్పారు ఇందాక నేను కొట్టడం గురించి తిట్టడం గురించి, అప్పుడప్పుడు ఏమవుతుందంటే కభీ కభీ గిర్నా భీ అచ్చా హై క్యూకి అప్నా ఔకాత్ కా పతా చల్తా హై. అప్పుడప్పుడు పట్టడం కూడా మంచిది, మన ఏమిటో మన స్థాయి ఏంటో తెలుస్తుంది. కభీ కభీ గిర్నా భీ అచ్చా అప్నా ఔకాత్ కా పతా చల్తా హై జో ఆగే పడితే హాత్ దేనేకో అప్నే కా పతా చల్తా హై. అప్పుడు సాయం చేసేవాడు చేతులు ఎవరో ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు ఎవరో తెలుస్తారు. జిసే గుస్సా రహతా హై ఓ బహుత్ అచ్చే హోతే. కోపం వచ్చిన వాడు చాలా మంచి వాళ్ళు అంట, ఎందుకంటే ఉన్నది కక్కేస్తారు బయటికి. లేకిన్ మైనే హస్తే హువే లోగోం కో మత్లబ్ జో హసీ దేతే జో హస్తే జో జూటే అక్సర్ హస్తే హువే దేఖా జూటోం కో. దట్ ఈస్ జీవితం, అది జీవితం. సో ఇంకా ఇంకొకళ్ళ గురించి చెప్పాలి. ముందుగా మా కాజల్ గారి గురించి చెప్పాలి, చాలా వర్సటైల్ ఆర్టిస్టు, ఎన్నో సినిమాలు ఆవిడ ఇంతకుముందు చేసిన సినిమాలు త్వరత మధ్యలో బ్రేక్ తీసుకున్నారు అనిపించేది. ఇటువంటి మంచి ఆర్టిస్ట్ ఇంత టాలెంట్ ఉంది, డాన్స్ కానీ అందం కానీ లేకపోతే అటు నటన వైదుష్యం కానీ ఉన్న, ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది యాక్ట్ చేద్దాం చెయ్యాల. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్ట్ అన్నప్పుడు నేను అదే అంటుంటాను, ఈ చిచ్చా చిచ్చా అని సినిమా అంతా నన్ను ఎప్పుడంటే అక్కడే ఇప్పుడే చెప్పినా ఉమ్మర్ బచాస్ పారే లేకిన్ షకల్ మేరీ తీసుకు చేసి ముజే కోయి చిచాయా అంకల్ కా ఉస్కి తో ఐసికి తైసి. సరే ఇవాళ అన్నాను పొద్దున, అమ్మా మనం ఇద్దరు కలిసి యాక్ట్ చేసాం సరే, నువ్వు నా చీచా చీచా అని పిలిచిన టార్చర్ పెట్టినావు, ఓ పని చేద్దాం నెక్స్ట్ సినిమాలో మనం హీరో హీరోయిన్ యాక్ట్ చేద్దామన్న ఈ మాట ఇంటికి పోయి వాడితో చెప్పిన, మా భార్య మా అబ్బాయి కూర్చుంటే వాడు కోపం వచ్చింది మా వాడికి మోక్షుకి, ఏం డాడీ నేను కుర్ర హీరోయిన్ నేను ఎక్స్ట్రా అవ్వబోతున్నాను నువ్వేమో ఆవిడకి ఆఫర్ ఇస్తావు, ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని నాకు అర్థం కాదు కాసేపు అని అన్న నిన్ను గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని ఇంకేమంటావు.